ఏదైతే చంద్రబాబు నివాసం వద్ద అయితే మాత్రం పూర్తి విజయం ఏదైతే ఉందో ఇది ఒక ప్రజా విజయం. 5 కోట్ల ప్రమాణం స్వీకారం చేయనున్న నేపథ్యంలో చంద్రబాబు ఇంటి వద్దకి భారీ సంఖ్యలో ఏదైతే రాజ్ మీద పెట్టి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టేటువంటి విధంగా రేపు ఈ రాష్ట్రానికి ఈ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత మంచి తీర్పు ఇచ్చారో వారి రుణం తీర్చుకునేటువంటి విధంగా మేము అందరం కూడా పనిచేస్తాం భవిష్యత్తు. పక్కన పవన్ కళ్యాణ్ కూడా చేయబోతున్నారు, ఎలా ఉందంటారు క్యాబినెట్ లో? క్యాబినెట్ కూర్పు చాలా పర్ఫెక్ట్ గా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50%, అన్ని వర్గాలకి కూడా సముచితమైన ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితి, అందులో కూడా పర్టికులర్ గా యువతకి ఈరోజు క్యాబినెట్ లో మంచి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఖచ్చితంగా అందరం కూడా ఒక మంచి టీం వర్క్, ఏదైతే జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఎట్లా అయితే మేము ఎన్నికల్లో పనిచేసామో రేపు రాబోయేటువంటి రోజు యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పునర్నిర్మాణం, ఎందుకంటే ఏదైతే ఈవేళ చాలా క్లియర్ గా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే మరికొంతమంది అభిమానులు కూడా ఇక్కడ తిరుపతి వెళ్ళి చంద్రబాబు గెలిచిన తర్వాత తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని చంద్రబాబుకు మళ్ళీ శ్రీవారి ప్రసాదం ఇవ్వటానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాగా ఈ చంద్రబాబు ఇంటి వద్ద అయితే మాత్రం పూర్తిగా ఆయన అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మళ్ళీ ఆయన ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది అని అందరూ ఏదైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆ వ్యక్తితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎలా, ఎందుకంటే దాదాపు 5 ఏళ్ల కోసం 5 ఏళ్ల పాటు ఎదురు చూసిన సందర్భాలు ఇది. ఒకసారి ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేయండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరుపతి నుంచి వచ్చాం. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా చాలా సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక మంచి జరగాలని ఈ రాష్ట్ర